फ्रेंड्स गुड मॉर्निंग फ्रेंड्स డైసి ఆ టెల్లేసి వర్షాన్ని ఒకసారి తనిఖీ చేసేసి వస్తుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఇవాళ 10:00 అవుతుందండి 10కి కూడా చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇప్పుడే వర్షం పడి పడి వర్షం ఆగిందన్నమాట ఎక్కువ వర్షం వస్తుంది అయితే ఈరోజు ఏంటంటే మార్నింగ్ జస్ట్ మార్నింగ్ కొన్ని మాక్సిమం కవర్ చేస్తూ ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను గాలి చాలా బాగా వస్తుందండి చల్ల గాలి వస్తుంది వర్షం పడేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను డైసీ ఏం చూస్తున్నా నాన్న వర్షం ఎలా పడిందో మొత్తం చెక్ చేసేసి వచ్చేసావా బాగా తడిచిందండి ఇది నేను అట్ట వెళ్ళిట్టు వచ్చే లోపే వర్షంలోకి వెళ్ళి వెళ్ళి తడిచి తడిచి వస్తుంది ఇప్పుడు ఏమి ఎరగనట్టు కూర్చుంది ఎందుకు తడిచావు వర్షంలో నువ్వు డైసీ డైసీ అసలు కేర్ కూడా చేయట్లేదు అసలు ఇప్పుడు పాలు పెడితే చూడండి ఎలా తిరుగుతుందో నా జుట్టు అసలు ఇంతకీ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే పాలు ఉన్నాయి పాలు బాగా గడ్డగట్టేసాయన్నమాట తీసుకుందాం ముందు ఒక బుట్ట తీసుకొస్తాను ఏమేమి తీసుకోవాలి సో పాలు తీసుకుందాం ఫస్ట్ ఇంకేమున్నాయో చూద్దాం ఆఫ్టర్నూన్ మధ్యాహ్నానికి లంచ్ కావాలి కదా ఇవి వచ్చేటప్పటికి ఇవి చూడండి ఫ్రిడ్జ్లో ఇవేంటంటే తాటాకు చేపలు అన్నమాట తాటాకు చేపల్ని ఎక్కువగా తీసుకొని వచ్చి దీని లోపల ఉన్నాయి ఈసారి నేను చూపిస్తాను ఒక్క నిమిషం వీడియో తీస్తూ మళ్ళీ ఓపెన్ చేయలేకపోయాను అందుకని ఒక్క సెకండ్ ఆపాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తాటాకు చేపల్ని తీసుకొచ్చి ఎక్కువగా తీసుకొచ్చి క్లీన్ చేసేసి ఇలా ఫ్రై చేసి పెట్టేస్తాను అవసరమైనప్పుడు ఇంకొకసారి జస్ట్ అట్లా హీట్ చేసుకొని 1 మినిట్ వితౌట్ ఆయిల్తో హీట్ చేసుకొని పప్పుచారు కానివ్వండి పచ్చళ్ళు కానీ నాన్ వెజిటేరియన్కి చాలా అసలు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అట్లా డైలీ మనం చేసుకోలేము అంత జస్ట్ ఒక చిన్న పీస్ ఉన్నా కానీ అలా నంచుకొని తినేయచ్చు సో ఈ మాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈసారి నేను అసలు ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను అందరూ హోమ్ టూర్ చేస్తారు నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను ఇప్పుడు ఇంతకీ అసలు కూరగాయలు ఏమున్నాయి చూద్దాం ఇది వచ్చినప్పటికి ఓన్లీ కొత్తిమీర ఈ కొత్తిమీరతో ఇంకా పచ్చడి అట్లా చేసుకోవచ్చు ఇవాళకి వద్దులే ఎందుకంటే మన దగ్గర దీనికి కావాల్సినటువంటి ఉండాలన్నమాట టమాటాలు లేవనుకుంటాను అస్సలు లేవు టమాటాలు ఇది కాకరకాయలు మష్రూమ్స్ ఒక గిన్నెలో వేసాను ఈ మష్రూమ్స్ క్లీన్ చేయడం కానివ్వండి మష్రూమ్ రెసిపీస్ కానివ్వండి అన్నీ ఇండియా ఫుడ్స్ ఛానల్లో ఉన్నాయి సో అందుకని ఇవాళ రెసిపీస్ ఏం కూడా చూపించట్లేదు జస్ట్ ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను ఇవి పండు మిరపకాయలు అన్నమాట నాకు పచ్చిమిరపకాయల్లో కొన్ని పండిపోయి ఉంటే వాటిని కొంచెం అట్రాక్షన్గా ఉంటాయని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇదేంటంటే నిన్న నైట్ నానబెట్టాను అన్నమాట చూడండి గ్రీన్ పీస్ ఉలవలు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి గుగ్గులు చేస్తాం కదా అది ఇది వేరుశనగ పప్పులు తర్వాత అలసందలు సో ఇవన్నిటిని ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట జస్ట్ వీటన్నిటిని బాగా కడిగేసి ఉడకబెట్టి ఎలా చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే అవసరం లేదు వీక్లీ థ్రైస్ కానివ్వండి ట్వైస్ కానివ్వండి ఇలా తింటున్నప్పుడు చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటాం అన్నమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది నేను మీకు చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ తయారు చేసేటప్పుడు కూడా ఈ వీడియోలో చూపించడానికి చూస్తాను ఓకేనా దీని మీద వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి అసలు ఇది ఏంటి ఎందువల్ల ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఇది ఎలా తయారు చేసుకుంటాము వీటికి సంబంధించి మీకు వీడియో కావాలి స్పెషల్ వీడియో అంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే ఉల్లికాడలు అన్నమాట ఆనియన్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు ఇవి మనకి కట్ చేసి పక్కన పెట్టాను కుండీలో వేద్దాము వస్తాయి రావు కూడా నాకు తెలియదండి ట్రై చేద్దాం వర్షం వస్తానే ఉంది వర్షం కొంచెం తగ్గాక వేద్దామని ఆగున్నాను అన్నమాట
ఫ్రెండ్స్ పాలు బాగా గడగట్టేసాయని చెప్పాను కదా దాన్ని ఏంటంటే ఇట్లా గిన్నెలో నీళ్లు పోసేసి ఈ ప్యాకెట్ చూడండి చాలా గట్టిగా ఉంది దీన్ని ఇలా ఇలా సైడ్ కి పెట్టేస్తాను ఒక 5 నిమిషస్ పెట్టామంటే అవి బాగా కూల్ అయిపోతాయి సో ఆలోపు మష్రూమ్స్ క్లీన్ చేసేస్తా టైం సేవ్ అయ్యి ఫ్రెండ్స్ మనం చెప్పాను కదా పాలన్నీ కూడా ఈ గడగట్టేసాయని పాలు తిరిగి పాల లాగా అయ్యే లోపు కూరగాయలు అవి ఇవి రెడీ చేసుకుందాం అని చెప్పాను సో అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు పాలు పెట్టేసుకుందాం ఇంత సేఫ్ పెట్టండి ఫ్రెండ్స్ అయినా గానీ చూడండి మళ్ళీ గడగట్టేస్తుంది ఇంకా పోలేదు చూడండి సో ఫైనల్లీ ఈ పాలు నేను డైసీ తాగుతాం అన్నమాట వాళ్ళ డాడీ కొంచెం వర్షం తగ్గింది కదా అని బయటికి వెళ్ళాడు ఐ మీన్ మా హస్బెండ్ అన్నమాట సో నేను డైసీ తాగేస్తున్నాం పాలు పొయ్యి పైన పెట్టేసాను ఫ్రెండ్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను ఇది చూడండి కొత్తిమీర అలాగే పండుమిర్చి నాకు దొరికిందని చెప్పాను కదా పండుమిర్చిని సన్నగా తరిగేసాను అలాగే ఆనియన్ మష్రూమ్స్ అన్నమాట ఇదిగోండి మళ్ళీ అక్కడ పెడితే పాలల్లో పడతాయి అని నేను ఇటు సైడ్కి చూపిస్తున్నాను అన్నీ రెడీగా ఉన్నాయి పాలు తాగేసి ఫుడ్ రెడీ చేసేయడమే డైసీ కోసం కొన్ని పాలు తీసి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ అస్సలు నీళ్ళు పోయకుండా కాగబెట్టి మళ్ళీ పక్కన పెట్టేసి కొంచెం వాటర్ దాంట్లో కలుపుతానన్నమాట డైసీకి నేను వచ్చి హార్లిక్స్ తాగుతున్నాను ఇంకా పాలు కోసం ఎవరు చెప్పినట్టు దానికి పాలు ఇస్తున్నట్టు నేను చెప్పాను
స్టవ్ పైన పెట్టేసాను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ వీటిని నైట్ నానబెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని ఇప్పుడు ఆ మష్రూమ్ పలావ్ చేసేటప్పుడు దీన్ని పక్కన వేరే పొయ్యి మీద వేసేస్తాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకి జెమ్స్ కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి మనం ఏం చేస్తాం అంటే ఈ జెమ్స్ కానీ క్యాండీస్ కానీ ఇస్తూ ఉంటాం ఇలా బాయిల్ చేసేసి వాళ్ళు కానీ ఇచ్చారనుకోండి చాలా బాగా అంటే పిల్లలు మెయిన్ క్యాండీస్ అవన్నీ ఎందుకు లవ్ చేస్తారు అంటే అవి కలర్ఫుల్గా ఉంటాయని ఫస్ట్ థింగ్ ఈజ్ కలర్ఫుల్ తర్వాత స్వీట్ కోసము బట్ మీరు దీన్ని పిల్లలకి అలవాటు చేయొచ్చు అనమాట కొంచెం కొంచెంగా పెడుతుంది చెట్టండి చూడండి చాలా బాగా వచ్చింది నేను ఈ మధ్య వంట చేస్తాను దీంట్లో అంత ప్లేస్ లేదనమాట ఏదో చిన్న చిన్న వచ్చున్నాయి వేయం చెట్లు మరి ఎందుకులే తీయడము వాటిని వదిలేద్దాము మెంతులు ఆవాలు వేస్తే ఈ వర్షాలకి మొత్తం పడైపోయాయి అసలు ఈ రోజా పువ్వు చూడండి ఎలా అయిపోయిందో ఇంకా దీంట్లో ఖాళీ లేదు అయితే దేంట్లో ఒక దాంట్లో వేసేద్దాం దీంట్లో వేద్దాం ఓకే దీంట్లోనే వేద్దాం ఎలాగో మెంతి చెట్లు అన్నీ పాడైపోతున్నాయి వర్షానికి ఈ కుండీలో వేసేస్తాను ఇది కొంచెం ఇలా తీసేసి ఇలా అన్నీ కొంచెం తీసి మామూలుగా వర్మి కంపోస్ట్ వేయాలి బట్ వర్మి కంపోస్ట్ మన దగ్గర లేదు ఈ చిన్న చిన్న చెట్లు తీయడానికి మనసు పట్టలేదు బట్ వర్షానికి అవి ఎలాగో పాడైపోతున్నాయి ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇట్లా తీసేసి వీటిల్ని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేస్తున్నాను వర్మి కంపోస్ట్ కానీ వేస్తే ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను చూద్దాం కొంచెం కానీ వీలైతే తీసుకొచ్చి వేసేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ వేసేసాను ఇది చూడండి 1 2 3 4 5 ఇక్కడ 2 వేసాను ఇక్కడ కూడా 2 వేసాను ఇక్కడ కూడా 2 వేసాను చూడండి ఇది వేసేసాను నీళ్ళు వేయట్లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ వర్షం బాగా వస్తుంది కదా అందుకని చూద్దాం ఎన్ని బతుకుతాయి అసలు ఆనియన్ స్ప్రింగ్స్ మళ్ళీ వస్తాయా లేదా ఇప్పుడు కొత్తిమీరని మనం కట్ చేసి వేసామనుకోండి వేర్లు ఉన్నా కానీ రాదు పుదీనా వస్తుంది మళ్ళీ అలా ఆనియన్ స్ప్రింగ్స్ వస్తాయా రావు నాకైతే తెలీదు లెట్స్ వాచ్ ఫ్రెండ్స్ ఇప్పటికే ఇవాళ 10:30 అయిపోయిందనమాట అన్ని వర్క్స్ చేసేసుకుంటూ వచ్చాను ముందు వెనక బట్ వీడియోలో వచ్చేటప్పటికి అట్లా యాడ్ చేయలేనేమో ఎడిటింగ్ని బట్టి ఇది ఆల్మోస్ట్ అయిపో వస్తుంది చూడండి మష్రూమ్ పలావ్ అనేది సో ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తాను ఊరుకూరు ఈ అన్నం అయ్యేలోపు ఈ పలావ్ అయ్యేలోపు అన్ని పనులు అయిపోయి ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో బిర్యానీ ఆకేసింటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఆ విషయం నేను మర్చిపోయాను అందుకని మధ్యలో ఒకసారి వేసానమాట అది పైన ఉండిపోయింది చూడండి చాలా బాగుంది కదా లైట్ కలర్ అన్నమాట మరి అంత హెవీ లేదు మరి టేస్ట్ ఎలా వచ్చిందో ఏమో ఇంకొక ఒక 5 మినిట్స్ అలాగే ఈ ఆవిరి మీద పెట్టేసి తర్వాత నేను మీకు చూపిస్తాను ఇలా ఆవిరి ఉన్న టైంలో ఏంటంటే జస్ట్ అలా లైట్గా కొత్తిమీర వేసేద్దాం జస్ట్ వేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక స్మాల్ వ్లాగ్ చేశాను అనమాట మీకు ఒకవేళ వ్లాగ్స్ కావాలన్నా మా డైసీ అల్లరి చూడాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీస్ అనేది యాజ్ యూజువల్ ఇండియా ఫుడ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు ఇంకేదన్నా రెసిపీస్ కావాలన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అనేది ఈరోజు ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్